సో రాజకీయాల పరంగా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు మీరు, పార్టీకి అయితే లాయలిస్ట్గా ఉంటారు. మేజర్ టైం నా వైఫ్కి నేను కేటాయించాను. చక్కగా ఇద్దరం కలిసి ఉంటాం. మేమిద్దరం మా ఇంట్లో ఉండేది. బాబుకి సపరేట్ ఇల్లు కట్టిస్తాం. బాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు. నేను నా వైఫ్ మా పనివాళ్ళు ఇల్లు ఉంటారు. మనవరాళ్ళు వాళ్ళందరూ వస్తూ ఉంటారు వాళ్ళతో. సార్ రోజు మధ్యాహ్నం భోజనం లంచ్కి. సార్ ఇప్పుడు మూడు ఫ్యామిలీస్ ఎప్పుడు మధ్యాహ్నం మీ అంటే మూడు ఫ్యామిలీస్ అంటే మిగిలిన వాళ్ళు పిల్లలు వాళ్ళు సూళ్ళు సదుళ్ళు ఉంటారు. లేడీస్ కూడా వాళ్ళు మరి ఇంట్లో వాళ్ళ ఇంట్లో వంటలు అవి ఉంటాయి కాబట్టి. బాబు కిషోర్ గారు తమ్ముడు, ఇప్పుడు తమ్ముడు కూతురు, వీళ్ళందరూ లంచ్కి మా ఇంటికి వస్తారు. లంచ్ మా ఇంటి దగ్గర చేసి ఒక గంట సేపు కూర్చొని అన్ని కబుర్లు చెప్పుకున్నాక అప్పుడు మళ్ళీ ఎవరి పనిలో అక్కడ వెళ్ళిపోతారు. అంటే ఒక గెట్ టుగెదర్ గ్యాదరింగ్ లాగా. గ్యాదరింగ్ చాలా మంచి విషయం సార్. అంటే ఉమ్మడి కుటుంబాలు అనేవి అంటే కొన్ని కొన్నిసార్లు సాధ్యపడచ్చు సాధ్యపడకపోవచ్చు, కానీ కలవడం అనేది గ్యాదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే సండే వచ్చేటప్పటికి అప్పుడు మళ్ళీ మనవరాలు కోడలు వాళ్ళందరూ కలిసి ఇక్కడికి రావటం కానీ లేకపోతే మేమిద్దరం కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ ఆ సండే అనేది కలిసి ఉంటాం. డే అంతా ఎన్టీఆర్ గారు అంటే ఒక అంటే ఆయన కుటుంబం బసవ తారకమ్మ గారు వాళ్ళ పిల్లలు ఒక అంటే ఒక పెద్ద ఫ్యామిలీ ఒక ఉమ్మడి ఫ్యామిలీగా చాలామందికి రోల్ మోడల్గా ఉండేది. ఆ టైంలో ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారు కొన్ని పరిస్థితుల్లో లక్ష్మీ పార్వతి గారిని సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఆ పరిస్థితులు చూసినప్పుడు ఒక అభిమానిగా కానీ ఒక కాంటెంపరీ యాక్టర్గా కానీ ఒక ఆయన ఫాలో అవుతున్న ఒక పొలిటికల్ పర్సన్గా కానీ మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అంటే ఒక విషయం ఇందులో ఒక ఏజ్ వచ్చిన తర్వాత భార్యాభర్త మధ్యలో ఉండేది సెక్స్ కాదు, కంపానియన్స్. ఒకళ్ళకొకళ్ళు కంపానియన్స్. రాత్రి ఎలా పడుకున్నావు, నిద్ర బాగా పట్టిందా, పొద్దున్నే బీపీ ఏమైనా ఉందా, కాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయా, అట్లా ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళ అవసరాలు పలకరించుకుని చేసుకునే ఇది. ఒక మాట సాయం మాట సాన్నిహిత్యం. ఆయనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మరి ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఒంటరి అయిపోయాడు. చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బాగా బిజీగా ఉండేవారు కాబట్టి అప్పుడు ఏం తెలియదు. అది అది ఖాళీగా ఉన్న రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు ఆయన. మధ్యలో హెల్త్ బాగోపోవటం, నైట్ ఇట్లాంటివి జరిగినాయి. ఆ టైంలో ఆవిడ సన్నిహితురాలు అయింది. అది తప్పని కూడా అంటానికి లేదు. అంటే ఒక సాహిత్యం అనేది వాళ్ళిద్దరిని కలిపి ఉండొచ్చు, ఆమెకు ఉండే జిజ్ఞాస సాహిత్యమే కలిపింది. ఆవిడ కూడా మంచి సాంస్క్రిట్ అది బాగా తెలుసు పండిట్టు. ఈయనకు బాగా ఇంట్రెస్ట్. దాని మీద ఇద్దరు కూర్చొని సాహిత్య గోష్ఠి చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా అలా దగ్గరయ్యారు. ఆయన వ్యక్తిగత జీవితంలో సరే ఆయనకు రైట్ ఉంది, అంటే ఎవరి జీవితంకి వాళ్ళ వాళ్ళ హక్కుదారులు, వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనేది పక్కన పెడితే వాళ్ళ జీవితం హ్యాపీగా ఉండడానికి వాళ్ళు చేసుకునే తీసుకునే నిర్ణయాలు అవన్నీ. రాజశేఖర్ రెడ్డి గారితో మీకు ఏదో ఒక స్థలం విషయమా ఏదో నాకు ఐడియా లేదు, ఒక చిన్న పొరపచ్చాలు వచ్చే గొడవ జరిగింది అని విన్నాను. ఏంటి సార్ అది? అంటే రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడ కలిపడే నువ్వు అంతకుముందు చీఫ్ మినిస్టర్ అవ్వకముందు రోజుల నుంచి కూడా ఎక్కడ కలిపడే చక్కగా పలకరించేవారు, బాగా మాట్లాడేవారు. ఆయన బిజీగా వెళ్తే వెళ్తా కూడా నన్ను చూసి ఆగి ఏముండి మన గారు ఎలా ఉన్నారు అది అని చెప్పి మాట్లాడి అట్లా వెళ్ళేవారు. అంత గౌరవం ఇచ్చేవారు, అంత కలిసి కూడా ఉండేవాడు. అప్పుడు ఇంకా ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలో అపోజిషన్ పార్టీ మీద నిందలయ్యటం అనేది మామూలు. అది రాజకీయ పరమైన నిందలు, చేయని పనులు కూడా చేశారని చెప్పి ఇట్లా చేస్తారు. అలా వేసిన అయినప్పుడు ఆయన మీద 100 నేరాలు అని చెప్పి ఓ బుక్ కూడా ప్రింట్ చేసి కోర్టులో కేసేశారు. ఆ 100 నేరాల్లో ఒక నేరం నాకు సంబంధించింది ఉంది. 100 తప్పులు అనుకుంటా. ఆ 100 తప్పుల్లో ఆయన వాళ్ళు అన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాదాపూర్లో ఉన్నాడు గవర్నమెంట్ సైట్లన్నీ కూడా మురళీ మోహన్ గారికి ఇచ్చేశాడు. ఆయన ఇవన్నీ కూడా ప్లాట్లు వేసి అమ్మేసి ఎన్ఆర్ఐలకి అందరికి అమ్మేశారు. చంద్రబాబు నాయుడు గారికి బినామీ పట్టణ మురళీ మోహన్ గారు అని ఇట్లా అని పెట్టారు. అప్పుడు నాకు నిజంగా కోపం వచ్చింది. నాకు మామూలుగా కోపం రాదు. నేను చెయ్యని పని ఎవరైనా ఏలెత్తి చూపించారంటే మాత్రం నేను తప్పు చేయను. నేను తప్పు చేశానని ఎవరైనా ఏవేలెత్తి చూపిస్తే మాత్రం నేను సహించను. వెంటనే ప్రెస్ పెట్టి చాలా ఆవేశంగా చెప్పాను. ఆ రోజున నేను ఛాలెంజ్ చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్. నేను అమ్మింది నేను డెవలప్ చేసిన ల్యాండ్లు ఎక్కడికి బయటికి పోలేదు కదా, ఇక్కడే ఉన్నాయి కదా అని. గవర్నమెంట్ తరఫు నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కానీ లేదనుకుంటే ప్రెస్ మీడియా వాళ్ళ ద్వారా నేను కూర్చోబెట్టి కానీ నా అన్నీ కూడా చూడమనండి, చెక్ చేసుకోమనండి. ఎక్కడైనా నాకు గవర్నమెంట్ సైట్ నేను కొన్నట్టు కానీ నేను ఆక్రమించుకున్నట్టు కానీ కనుక నిరూపించేటట్లయితే
నాకెవరు శిక్ష ఎక్కర్లేదండి. అసెంబ్లీ ఉన్న ఎదురుగా ఉన్న చెట్టుకి నాకు నేనే హ్యాంగ్ చేసుకుంటాను తప్పు చేస్తే. అలా కనుక నన్ను తప్పు చేశానని ప్రూవ్ చేయలేకపోతే ఏ అసెంబ్లీలో దీని గురించి మాట్లాడారో ఆ అసెంబ్లీలో నాకు సారీ చెప్పాలి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి తర్వాత ఆయనే ఆ 100 తప్పుల కేసు ఆయనే విత్డ్రా చేసుకున్నారు. సార్, ఇప్పుడు మీ మెంటాలిటీకి రాజకీయాలు పడవక సార్? అంటే మీరు అజాత శత్రువుగా ఉండాలనుకుంటారు, అందరితో సౌమ్యంగా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ అంటే స్నేహంగా ఉండాలనుకుంటారు, కానీ రాజకీయాల్లో సాధ్యం కాదు కదా సార్? నేను ఎంత నిజాయితీగా చేశానని చెప్పడానికి లేదండి. నాకు నేను చెప్పుకుంటే బాగుండదు. ఎక్కడ ఒక రూపాయి గవర్నమెంట్ ఆస్తి కోసం నేను ఎక్కడ ఇది అవ్వను. సొంత డబ్బులతో తీసుకెళ్ళి ఖర్చు పెట్టి చేశాను. అలాగే నేను స్థలం కొనుక్కొని మార్కెట్ రేట్కి అక్కడ 300 గజాలు దాంట్లో ఇల్లు కట్టుకున్నాను రాజపేటలు. దానిలో కూడా అవినీతి జరిగిందని ఏదో ఆరోపణలు వచ్చాయి కదండి? ఇదే చెప్తున్నానండి. దానికి శాండ్ గోదావరి నుంచి తెచ్చుకుంటే ఎంత తెచ్చుకుంటే అది తెచ్చుకోవచ్చు. ఒక ప్రజాప్రతినిధి అనేవాడు కలెక్టర్కి చెప్పిన పంపిస్తాడు, ఆర్డీఓకి చెప్పిన పంపిస్తాడు, తహసీల్దారికి చెప్పిన పంపిస్తాడు, ఎవరు పెట్టిన వస్తాడు. ఎవరిని అడగకుండా నేను మనుషులు లారీలు పంపించి తోడు తెచ్చుకున్నా ఎవడు మాట్లాడు. నేను ఎక్కడ ఎవరికి చెప్పలేదు, ఏమి చేయలేదు. మార్కెట్ రేట్లో మార్కెట్ రేట్ ప్రకారం కొని తీసుకొచ్చి కట్టుకున్న ఇల్లు. అలాంటి నన్ను రాజమండ్రిలో గోదావరి ఇసుకంత అమ్మేసి కోట్లు సంపాదించాడని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు నా మీద ఎలిగేషన్ పెట్టారు. చాలా అసహ్యం, బాధ అనిపించింది. అసలు ఎట్లా నోరు వచ్చింది వాళ్ళకి? నాకు డబ్బులు కావాలంటే ఇంత కకృతి పాలన చేస్తా, డబ్బు సంపాదించుకోవాలా? నేను సంపాదించుకోలేనా? నాకు సంపాదన చేతరాదా? నాకు అవకాశాలు లేవా? నేను సినిమాలు చేసుకోవచ్చు, నా వ్యాపారాన్ని నేను చేసుకోవచ్చు. అలాంటప్పుడు మనసు చాలా కష్టపడేది సార్. అలా కష్టం కలిగే ఆరోపణలు అయితే ఉంటాయి సార్, రాజకీయం అంటే అంతే కదా సార్? ఒకరి మీద ఒకరు అలా దులిపేసుకొని వెళ్ళలేం కదా. దాన్ని ఎలా నెగ్గుకొని వచ్చారు మీరు? అదే మనస్తాపం కలిగేది. మళ్ళీ ఎక్కడెక్కడ కంట్రోల్ చేసి ఒక బాధ్యతగా దిగినప్పుడు పూర్తి చేయాలి దీన్ని. సో ఇవన్నీ సరా మామూలే రాజకీయాల్లో అని కూడా నేను అట్లా మళ్ళీ కండెమ్ చేయకుండా ఊరుకోలే. ప్రతిసారి ఎక్కడ ఎవడేది చెప్పినా కండెమ్ చేశాను. నేను చేసినట్టుగా ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేస్తే మీరు ఏది ఏ తప్పు వేసినా నేను చేస్తా. మీ ప్రతిస్పందన గట్టిగా వినిపించేవారు? అందరికీ తెలుసు, జనానికి కూడా తెలుసు నేను అలాంటిది చేయ. సో రాజకీయాల పరంగా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు మీరు, పార్టీకి అయితే లాయలిస్ట్గా ఉంటారు? మేజర్ టైం నా వైఫ్కి నేను కేటాయించాను. చక్కగా ఇద్దరం కలిసి ఉంటాం. మేమిద్దరం మా ఇంట్లో ఉండేది. బాబుకి సపరేట్ ఇల్లు కట్టేసాం. బాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, నేను నా వైఫ్ మా పనివాళ్ళు వీళ్ళు ఉంటారు, మనవరాళ్ళు వాళ్ళందరూ వస్తూ ఉంటారు వాళ్ళతో. సార్ రోజు మధ్యాహ్నం భోజనం లంచ్కి? సార్ ఇప్పుడు మూడు ఫ్యామిలీస్ ఎప్పుడు మధ్యాహ్నం మీ? మూడు ఫ్యామిలీస్ అంటే మిగిలిన వాళ్ళు పిల్లలు వాళ్ళు సూళ్ళు సదుళ్ళు ఉంటారు, లేడీస్ కూడా వాళ్ళు మరి ఇంట్లో వాళ్ళ ఇంట్లో వంటలు అవి ఉంటాయి కాబట్టి. బాబు కిషోర్ గారు తమ్ముడు, ఇప్పుడు తమ్ముడు కూతురు, వీళ్ళందరూ లంచ్కి మా ఇంటికి వస్తారు. లంచ్ మా ఇంటి దగ్గర చేసి ఒక గంట సేపు కూర్చొని అన్ని కబుర్లు చెప్పుకున్నాక అప్పుడు మళ్ళీ ఎవరి పనిలోకి వెళ్ళిపోతారు. అంటే గెట్ టుగెదర్ గ్యాదరింగ్ లాగా? గ్యాదరింగ్. చాలా మంచి విషయం సార్. అంటే ఉమ్మడి కుటుంబాలు అనేవి అంటే కొన్ని కొన్నిసార్లు సాధ్యపడచ్చు, సాధ్యపడకపోవచ్చు, కానీ కలవడం అనేది గ్యాదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే సండే వచ్చేటప్పటికి అప్పుడు మళ్ళీ మనవరాలు కోడలు వాళ్ళందరూ కలిసి ఇక్కడికి రావటం కానీ లేకపోతే మేమిద్దరం కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ ఆ సండే అనేది కలిసి ఉంటాం. ఓకే, డే అంతా. సార్ కృష్ణ గారు మీరు ఫ్రెండ్స్ కదండి, ఏకవచనంతో పిలుచుకుంటారండి? పిలుచుకోవచ్చు కానీ నేనే అవాయిడ్ చేసాను. చిన్నప్పుడు చిన్నప్పుడు ఎరా అంటే ఎరాయే, ఎరా ఎరా నువ్వు నేను అన్నట్టే ఉండేవాళ్ళం. కాకపోతే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్పుడు నేను వచ్చినప్పటికీ అతను పెద్ద హీరో అయిపోయాడు. వచ్చి పాత మనతో పరిచయం ఉంది కదా అని ఎరా అంటాం బాగోదు కదా, ఏమండి అనేవాడిని. ఏ అనేవాడు ఏంటంట పిలుస్తావు? లేదు లేదులేండి, పద్ధతి అది. తర్వాతకి అది అలవాటైపోయింది ఆయనకి నాకు. సార్ మీ సినీ ప్రయాణంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి సార్? ఆల్మోస్ట్ లేవండి. అంటే ఇలాంటి ఇందాక జయ చిత్ర గారు ఇలాంటి అలాంటి ఇన్సిడెంట్స్ తప్పండి, అదర్వైజ్ నాకు నా మీద ఎక్కడ విమర్శ రాలా. ఏ నిర్మాత మురళీ మోహన్ మూలంగా మా షూటింగ్ లేట్ అయ్యి దెబ్బతిన్నాము అనే మాట కానీ ఎప్పుడు ఉండేవి కదా. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ కష్టాలు నాకు కూడా తెలుసు కాబట్టి ఒక బిజినెస్ మ్యాన్గా డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి, డబ్బులు తీసుకోకుండా చేసినవి కూడా. అలాగే కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు ఇలాంటి వాళ్ళు కూడా చాలాసార్లు ప్రొడ్యూసర్లకి చెప్తూ ఉంటారండి. కృష్ణ గారులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆయన హీరోగా పెట్టి సినిమా తీసి సినిమా ఫ్లాప్ అయిపోయింది అనుకోండి, ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్లు కనపడరు, సిగ్గుపడిపోతారు.
అప్పుడు కృష్ణగారు వాళ్ళని పిలిపించేవాడు. ఏమయ్యా సినిమా పోతే కనపడవా రావా, ఏం కనపడండి ఏం చేయలేదు, ఇంకో సినిమా చేసుకో, నేను డేట్లు ఇస్తాను మొదలు పెడుతుంది అన్నాడు. ఏం మొదలు పెడతాను సార్, కొబ్బరికాయ కొట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, నీకెందుకు అయ్యా డబ్బులు సగం వదిలి అని చెప్పి డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించి ఫైనాన్స్ని పిలిచి ఫైనాన్స్ దగ్గర నుంచి ఇప్పించి ఈయనే సబ్జెక్ట్ దగ్గరుండి ఫైనలైజ్ చేసి టెక్నీషియన్లు అందరినీ ఈయనే ఫైనలైజ్ చేసి ట్యాగ్ని అలా చేసి ఆఖరిలో సినిమా రిలీజ్కి ఫైనాన్స్ దగ్గర అన్న ఫైనాన్స్ పూర్తిగా కడితే కానీ రిలీజ్ కానిచ్చేవారు కదా కదా, అలాంటిది ఏదైనా ఉంటే సందర్భంలో ఈయన సంతకం పెట్టేసి నాది గ్యారెంటీ బో అసలు ఆయన తర్వాత ఆ విషయంలో మాత్రం కృష్ణ గారు చేసినంత ఇది ఆయన మంచితనమే ఆయన కాపాడింది. చాలామంది అనేవారు సార్ ఆయన బంధువులందరికీ ఒక పునరావాసంగా ఉండకే స్టూడియో పెట్టారని. బ్రదర్స్ వర్కే కాకుండా బ్యానలుళ్ళి వాళ్ళని అందరూ కూడా చాలామంది వచ్చారు బ్యాచ్ బ్యాచ్ పద్మాలయ బ్యాచ్ అని వాళ్ళం మేము. అవునండి అవునండి చాలామంది అనేవారు అండి అప్పట్లోనే పద్మాలయ గ్రూప్. సో బంధువులకి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగు చేసి ఇదంతా అది చాలా అంటే ఒక స్టేచర్ ఉండే హీరో అట్లా చేయడం అనేది చాలా గొప్ప విషయం కదా సార్. బోళశంకరుడు అండి. బోళశంకరుడు సార్ ఆయనకి కోపం ఎక్కువ రాదేమో కదండి మీకులాగే. కోపం రాదు ఆయనకు కూడా. తర్వాత సినిమా రిలీజ్ అవ్వగానే కృష్ణ గారు ఎలా ఉందని సినిమా అంటే అద్భుతం బ్రహ్మాండంగా అదిరిపోయింది షో ఇది అనేవాడు. నిజంగానే అదిరిపోద్ది. మూడో రోజు వెళ్ళినప్పుడు సార్ ఎలా ఉంది అంటే ఎప్పటిపోయింది అయ్యా అసలు మళ్ళీ ఆయనే చేపించాడు నిలబడలా పోయి పోయింది సినిమా అంటే అంత నిర్మోహాటంగా చెప్పేవాడు. అదే ఒకరోజు దాసరి గారిని అడిగాను నేను సినిమా పోయింది సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది అని అందరికీ ప్రసాదకి అది చెబుతున్నాడు ఆయన. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అడిగి గురుగారు ఎందుకంటే పోయిందనే సంగతి మనకు తెలుసు కదా, మీరు పోయిందని చెప్పకుండా బ్రహ్మాండంగా ఆడుతుంది నేను ఎందుకు చెప్తున్నారండి అంటే నేనే సినిమా పోయింది అని చెప్పి అనుకో అందరూ దాసరి గారే చెప్పారు ఇదే అని చెప్పి అందరూ మోసేస్తారు ఆ వచ్చే నాలుగు డబ్బులు కూడా రావు. అందుకని నేను ఎప్పుడు కూడా ఆ సినిమా పోయింది అని నేను చెప్పను. బాగుంది బాగానే ఆడుతుంది కొంచెం కలెక్షన్ మధ్యలో డ్రాప్ అయింది కానీ ఇప్పుడు పికప్ అయినాయి ఇలా చెప్పేవారు ఆయన. సో దాసరి గారితో మీ జర్నీ ఎన్ని సినిమాలు సార్ సాగింది? మోర్ దాన్ 40 అండి. అన్ని ఆల్మోస్ట్ అన్ని హీరోగా కదా సార్? మోస్ట్ ఆఫ్ ది సినిమాలు హీరోయే. కొన్ని ఇప్పుడు ఆయన హీరోగా చేసిన దాంట్లో నేను క్యారెక్టర్ లాగా చేయడం అట్లా అట్లా ఉంది. ఎక్కువ హీరోలే. అలాగే కృష్ణరాజు గారితో యవ్వనం కాటేసింది అని ఆయన డైరెక్షన్లో చేశారు దాంట్లో సెకండ్ హీరో చేశాను. అలాగే నాగేశ్వరరావు గారి సినిమాల్లో సెకండ్ హీరో చేశాను ఆయన డైరెక్షన్లో. రామారావు గారి సినిమాల్లో చేశాను సెకండ్ హీరో. ఒకరోజు నా ఒక ప్రొడ్యూసరు డైరెక్టర్ను కలిసి నా దగ్గరికి వచ్చారు. వచ్చి సార్ మేము సాయిబాబా గారి మీద ఒక పాట రికార్డ్ చేయించామండి, వేటూరు సుందరామూర్తి గారు రాశారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, హాఫ్ అన్ అవర్ సాంగ్ అండి నాన్ స్టాప్గా, అందులో మీరు యాక్ట్ చేయాలండి అన్నారు. దాంట్లో నేనేం యాక్ట్ చేస్తాను అన్నా, కాదు సార్ చాలా బాగుంటుందండి మంచి సాంగ్ అండి, నారాయణ గారు అని ఆయన డైరెక్టరు ఆయన కూడా వచ్చి చాలా బాగుంటుందండి అది అన్నాడు. సరే చెప్పే పాట వినిపించారు చాలా బాగుంది. అప్పుడు నేను ఒకటే చెప్పేదానికి ఈ క్యారెక్టర్ ఈ పాటకి యాక్ట్ చేయాలంటే నాకు నెల రోజులు టైం ఇవ్వండి, నేను ఇట్లా అవుట్డోర్కి వెళ్తున్నాను సినిమా షూటింగ్కి నారాయణమూర్తి గారి షూటింగ్కి, ఈ నెల రోజులు గెటప్ ఇస్తాను. అంటే సాయిబాబా గారి గెటప్లో యాక్ట్ చేయాలన్నారు? సాయిబాబా గారి గెటప్ కూడా, సాయిబాబా గారి భక్తుడుగా. భక్తుడుగా ఓకే. సాయిబాబా గారు వేరే అతను ఇచ్చాడు, భక్తుడు సాయిబాబా గారి భక్తుడు. సాంగ్ అంతా అదే. ఆ నెల రోజులు అక్కడ ఆ సినిమా కోసం గడ్డ పెంచాల్సి వచ్చింది, అది పెంచి తిరిగి వచ్చా. ఈ గడ్డప్ప ఇది వచ్చిన తర్వాత అంటే గడ్డని తీసుకొచ్చి అంటిచ్చి ఇది పెడితే బాగోదు అందుకని ఈ గడ్డప్తో చేసాం. న్యాయంగా 6 నిమిషాలు సాంగ్ చేయాలంటే 3 రోజులు 4 రోజులు పడుతుంది, అరగంట సేపు సాంగ్ అంటే 2 డేస్లో అయిపోయింది. హాఫ్ అన్ అవర్ సాంగ్ అంటే నాకు ఆ రోజు ఏమనిపించిందంటే బాబా గారిని నన్ను ఆవహించాడని ఫీలింగ్ నాకు. నాకు జనరల్గా పాట ఒక బట్టాన్ని నోటికి రాదు, నాకు లిప్ ఉంటే హిప్ ఉండదు హిప్ ఉంటే లిప్ ఉండదు అన్నట్టుగా ఉండేది. ఈ పాట అసలు సెకండ్ టేక్ అనేది రాకుండా టక 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 చేసే ఉండే 2 రోజుల్లో చేసిన తర్వాత ఎడిట్ చేశారు ఇది చేశారు. ఇక రిలీజ్ అయిన తర్వాత ఎన్ని ఫోన్లు చెప్పడానికి లేదు. అమెరికా నుంచి కూడా ఫోన్ చేసి మేము విన్నామండి ఆ పాట మాకు కావాలండి, ఒక క్యాసెట్ పంపిస్తారా ఒక సీడీ పంపిస్తారా అని ఫోన్లు. అతి తక్కువ
తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.